అమ్యూస్కి స్వాగతం. నా పేరు సునీల్. ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వృద్ధాప్య పెన్షన్ను 2,500 రూపాయలకు పెంచడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు పార్టీ నాయకులు తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. మొగలి బాబ్జీ, పరుల రాజా, మొగలి రవి, బొజ్జా దొరబాబు, ముమ్మిడి శ్రీను, పల్లా శ్రీను, కర్రి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేపు 1వ తారీఖు నుంచి ఏదైతే ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పాదయాత్రలో 2,000 నుంచి 3,000 వరకు పెంచుకుంటూ వెళ్తాను. పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడికి నేను 3,000 రూపాయలు చేస్తానని మాటిచ్చారు. దాన్ని తోసా తప్పకుండా ఆయన లాస్ట్ ఇయర్ 250 రూపాయలు పెంచారు. మళ్ళా ఇప్పుడు మరొక 250 రూపాయలు పెంచి 2,500 రూపాయలని రేపు 1వ తారీఖు నుంచి ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో, ముఖ్యమంత్రిగా వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన సుదీర్ఘ పాదయాత్రలో కానీ మేనిఫెస్టో అమలుపరచడంలో కానీ ఆ పాదయాత్రలో ప్రజలు చెప్పిన అంశాలన్నింటినీ కూడా తోచా తప్పకుండా అమలు చేసే ముఖ్యమంత్రిగా ఈ రోజున ప్రజల చేత మన్నలు పొందుతున్నట్టు ముఖ్యమంత్రికి మన పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున, మా వైఎస్ఆర్ పార్టీ తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.